సో ఇప్పుడు వై ఈజ్ రెవల్యూషన్, ఎందుకు రెవల్యూషన్ అనేది ఎందుకు రావాలి, దర్శనాలు అనేవి ఎందుకు రావాలి? సో దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనకు కొంచెం బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి. ఎందుకు దర్శనాలను చూపించాడు యేసుక్రీస్తు అనేది అర్థం కావాలంటే మనకు బైబిల్ హిస్టరీ మొత్తం, ఉదాహరణకి ఇదిగో చూడండి ఈ 10 పేజీలు తిప్పితిప్పు కొడితే ఈ దర్శన గ్రంథం ఇది ఒక 10-15 పేజీలు ఉంటుందేమో. ఈ 10-15 పేజీలు అర్థం కావాలంటే దాదాపు ఇక్కడ 8 పేజీలు ఉన్నాయి, కొన్ని 1000 పేజీల పైనే ఉంటుందేమో, 7 పేజీ విడిగా ఉంది. సో పాత నిబంధన చూసినట్లయితే దాదాపు 1300 పేజీలు ఉంది, ఇది ఒక 300. సో 1600 పేజీలు మీరు చదివితేనే ఈ 10 పేజీలు అర్థమవుతుంది. సో అంత కాంప్లెక్స్ బుక్ అనమాట ఇది. సో వై ఈజ్ రెవల్యూషన్, ఎందుకు రెవల్యూషన్ అని అంటే ఈ 1600 పేజీల్లో దేవుడు అనేక విషయాలను చెప్పాడు. సో అనేక ప్రవచనాలు నెరవేరాల్సి ఉంది. సో అవన్నీ యేసుక్రీస్తు మొదటి రాకడ జరిగింది. మొదటి రాకడ ఆయన వచ్చాడు, సువార్తను ప్రకటించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. అయినప్పటికీ కూడా ఇంకా నెరవేరవలసినటువంటి ప్రవచనాలు ఇంకా చాలా ఉన్నాయి. సో ఆ ప్రవచనాలన్నీ కూడా ఎక్కడ నెరవేరాయనంటే దర్శన గ్రంథంలో నెరవేరడాన్ని మనం చూస్తాము. అది రాబోయేటువంటి క్లాసుల్లో మరింత లోతుగా మనం చర్చిస్తాము. సో వై ఈజ్ రెవల్యూషన్ అని అంటే ఈ 1600 పేజీలకు లేదా యోహాన్ గారు ఈ విషయాలను రాసేటువంటి టైం పీరియడ్కి ముందు ఉన్నటువంటి కాలం అంతా ఏదైతే ఉందో అందులో దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట నెరవేరాల్సినటువంటి సమయం వచ్చింది. అది నెరవేరడానికి ఒక కీ పాయింట్ ఏంటి అని అంటే దర్శన గ్రంథం. సో వై ఈజ్ రెవల్యూషన్ అంటే అందుకనమాట. తర్వాత